ఎస్పీడీ పాపరెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి 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 పక్షసారి ముద్రలు పాపరెడ్డి పాపరెడ్డి వండి తొలగించాలి 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 పార్టీ నాయకుడి స్ఫూర్తితో ఇవాల అరుపెరగన పోరాటం చేస్తున్న మూర్తి యాదవ్ అని అణగదొక్కాలని యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపు నాయుడు అనే ఒక వ్యక్తి ద్వారా ఈయన ఏదో కేసు విరికించాలి ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ పెట్టాలి ఎలాగైనా జైర్పాలు చేయాలి అనే రకాల దుర్బుద్ధితో కుత్సిత బుద్ధితో ఈవేళ వెనకాల పెద్దలు ఉన్నారు ఇది వాస్తవం వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు పాపు నాయుడు అనే వ్యక్తిని పెట్టుకుని ఈవేళ ప్రీతమూర్తి అని అణచివేయాలని కూడా ఉన్నాయి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జనసేన పార్టీ బలంగా ఆయన వెనక్కి నిలబడింది పవన్ కళ్యాణ్ గారి నుంచి జన సైనికుడి వరకు పోరాటంలో ఆయన వెనకాల ఉంటారు ఈవేళ పాపు నాయుడు ఒకటే అడుగుతున్నాం నువ్వెక్కడో ఆబ్కారీ శాఖ నుంచి ఒక ఎక్సైజ్ సబ్ సెక్టర్ ఇన్స్పెక్టర్గా ఉన్న నువ్వు ఈవేళ యూసీడీ పీడీకి ఎలా వచ్చావు ఎన్ని మామూళ్ళు ఇచ్చి ఎన్ని లంచాలు ఇచ్చి ఈ పోస్టుకు నువ్వు వచ్చావు దాన్ని రికవరీ చేసుకోవడానికి నువ్వు చేసిన అవినీతి ఏంటి మేము ఈవేళ అభియోగాలు చేయడం లేదండి ప్రెస్లో మూర్తి యాదవ్ గారు ఆరోపణలు చేయలేదు ప్రూఫ్స్తో ఈ యూసీడీ పీడీకి చేసిన అవినీతిని ఆధారాలతో సహా జీవీఎంసీ కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు ముద్ద నిద్రపోతున్నారు విశాఖపట్నం రక్షించాల్సిన మేయర్ గారు ఆవిడ సొంత పనులతో ఉన్నారు మీరు విహారయాత్రకు వెళ్ళే సమయం ఉంది కానీ మిగతా పాలకవర్గానికి దీని మీద స్పందించి ప్రజలను రక్షించాలని కనీస ఆలోచన లేదు మూర్తి యాదవ్ చేసిన పోరాటం వ్యక్తిగత పోరాటం కాదు విశాఖపట్నం సిటీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పోరాటం ఈ పోరాటంలో జనసేన పార్టీ ఆయనకు అండగా ఉంటుంది యూసీడీ పీడీ పాపు నాయుడు తక్షణమే రీబ్యాక్ చేయాలని రీపాట్రియేట్ చేయాలని పేరెంట్ పార్టీ పంపించాలని అలాగే ఆయన చేసిన అక్రమాలన్నింటిపై నిగ్గు తేల్చి ఆయన పార్టీ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని జనసేన పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది 3 లక్షల పైచిలుకు డ్వాక్రా మహిళలతో వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వాల నుంచి కూడా డ్వాక్రా సంఘాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి యూసీడీ విభాగం ఏదైతే ఉందో ఈ యూసీడీ విభాగానికి ఒక ఆప్కారి సంస్థ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అవినీతిలో కూరుకుపోయి పెద్ద ఎత్తున ఆప్కారి సంస్థలో ప్రతి నెల బారుల దగ్గర అలాగే బ్రాందీ షాపుల దగ్గర ఇసుక బట్టీలు ఎవరు ఈ యొక్క లిక్కర్ బట్టీల దగ్గర నాటుసారా బట్టీల దగ్గర ఈయన చేసిన దందాకి గతంలో లిక్కర్ డిపో దగ్గర ఆయన సస్పెండ్ అయిపోతున్న తరుణంలో యూసీడీ పీడీగా ఇక్కడ జీవీఎంసీకి పాగా వేసి సాక్షాత్తు పెదవాల్టే రాదేశ గ్రామంలో స్థానికులకి అర్హులకి కేటాయించాల్సినటువంటి 120 టిట్కో ఇళ్ళు దొడ్డిదారులు గతంలో ప్రభుత్వం నుంచి మధురవాడ వాంబే కాలనీలో లబ్ధి పొందినటువంటి ఇల్లు ప్రజెంట్ అనుభవిస్తున్నటువంటి 74 మంది లబ్ధిదారులకి తిరిగి మళ్ళీ ఇక్కడ ఆదర్శ గ్రామంలో కేటాయించారని చెప్పి ఆధారాలతో 4 ప్రభుత్వ ఉద్యోగులకి ఇల్లు కేటాయించారని చెప్పి ఆధారాలతో 15 ఇళ్ళు అడ్డగోలుగా పీడీ పాపిరాయుడు అమ్మేశాడని చెప్పి ఆధారాలతో జీవీఎంసీ కమిషనర్ గారికి గౌరవ మేయర్ గారికి 2 నెలల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మేము సోషల్ ఆడిట్ జరిపించమని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్లో లబ్ధిదారులు ఎవరు ఎవరు డీడీలు కట్టారు వాళ్ళ ఆధార్ కార్డులు ఏవి గతంలో ఏనా ఇల్లు వాళ్ళకి కేటాయింపులు జరిగినాయా ప్రభుత్వ ఇల్లు కేటాయింపులు జరిగినాయా ఇప్పుడు మొట్టమొదటిసారా వాళ్ళకి ఆ గృహాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు నిజమైన లబ్ధిదారులు కాదా లేకపోతే వీళ్ళు బినామీల ఒక్కొక్క ఇల్లు 18 లక్షల రూపాయలకి అడ్డగోలుగా ప్రభుత్వ ఇల్లు పేదలకు కేటాయించిన ఇల్లుని అమ్మేసేటువంటి వైనాన్ని కమిషనర్ గారికి మేయర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సుమారు 37 కోట్ల రూపాయలు వసూలులో భాగంగా ఈ డ్వాక్రా సంఘాలు అడ్డం పెట్టుకొని జేఎంఆర్ అనేటువంటి సంస్థ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు తలపించే విధంగా జే మల్లేశ్వరరావుతో పీడీ పాపిరెడ్డి కుమ్మక్కయ్యి 2 కోట్ల 50 లక్షల రూపాయలు పప్పులుప్పుల వ్యాపారంతో డబ్బులు అడ్డగోలుగా డ్వాక్రా మహిళల దగ్గర నుంచి వసూలు చేసిన వైనాన్ని ఆర్పీలకి సీఓ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసి సుమారు 1 కోటి రూపాయలు వసూలు చేసినటువంటి వైనాన్ని అమాయక ఆర్పీల్ని అన్యాయంగా
डबूल दोचको डबूल वन इन कमीशनर गार मेयर गार मरी मुख्य विषयल पोरा नैन ना पैना ना वार्ड नईर सीओल अन्याय का एट अवनीति आरोप लेकिन ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్స్ అసలు తీసుకోవాల్సిన ఫ్రీయదలేవి రాకుండా ఐదుగురు సీఓని ట్రాన్స్ఫర్ చేశారు కేవలం నా మీద కేసు నా మీద ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదనే ఇది ఒక సీఓ తన ఆఫీషియల్ మెమోలో ఇచ్చినటువంటి ఈ యొక్క రిప్లై లెటర్ ఇది దీంట్లో క్లియర్ గా ఒక సీఓ మెన్షన్ చేశారు కార్పొరేటర్ మీద ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి లేదంటే మెమో ఇస్తానని చెప్పి ఆవిడిచిన వివరణలో ఉంది ఇది ఇది ఆధారాలతో कमीशनर गारिकि मेयर गारिकि फिर्याद चेसाम इदंता ఒక ఎత్తు అయితే నా మీద కేసులు పెట్టలేదని చెప్పి చిన్నవరు చిరుజోగుల్ని సీఓల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళని బలిపశువులు చేయడం ఎంతవరకు సౌభాగ్యం చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది ఖచ్చితంగా యూసీడీపీడి పాపనేడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి జీవిఎంసీ నుంచి తొలగించాలి అమాయకులైనటువంటి సీఓల్ని ఆర్పీల్ని వాళ్ళు బలిపశువులు కాకూడదు వాళ్ళకి అండగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం అంతవరకు కూడా ఆమరణ నిరాదీక్ష కొనసాగుతది ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష చేస్తానని చెప్పు కూడా గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి 21వ తారీఖునే ఆమెకి చెప్పడం కూడా జరిగింది।